కీర్తన గ్రంథం 122వ అధ్యాయము. కీర్తన గ్రంథం 122వ అధ్యాయము. యాత్రా కీర్తన, దావీదు రచించినటువంటి కీర్తన. మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుకుందాము. మొదటి నుంచి 6 వచనాలు. ఈ భాగాన్ని అందరము కలిసి మనం చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా ఏకీభవించి చదవండి. యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమ, మా పాదములని గుమ్మములను నిలుచున్నవి. యెరూషలేమ బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేములను ప్రేమించేవారు వారిద్దరు చాలు. 6 వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమ, నిన్ను ప్రేమించేవారు వారు దలిదురు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకున్నాము. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, కృపయు కనికరం కలిగిన మా రాజా, మహోన్నతుడ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన పుణ్యనామాన్ని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ రాత్రి వేళ నీ దాసులమైన మమ్మను కనికరించి కరుణించండి. ప్రార్థన కొరకై కూడి వచ్చిన మాకు మీరు ఇచ్చినటువంటి వచన భాగాలు దీవించి ఆశీర్వదించండి. ప్రభువ, ఇందరి గూఢమైన సంగతులు మాకు బయలుపరచండి. ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ప్రభువ, మేము ముందున్న ప్రార్థనలో కొనసాగలగటానికి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను మాకిచ్చి ఉచ్చరింపు శక్యము కాని మొలుగులతో నిన్ను నీ సన్నిధిలో మేము ప్రార్థన చేయటానికి పరిపూర్ణంగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అయ్యకు దాసు నా పాత్ర నన్ను కూడా కరుణించండి. మాకు అవసరమైన మాటలు దయచేయండి. మా తీసువారి పదే జరిగి వచ్చిన ప్రకారం నీ దాసు నన్ను కనికరించి నీ సేవలు వాడుకునమని, చెరువు వచ్చిన పరిశుద్ధుల నిబిడలను కూడా జ్ఞాపకం చేసుకోమని, మా ముందున సమయాన్ని దీవించండి. రాత్రివేళ నిద్రాభారం రాకుండా మెలకు దయచేయమని, మీ దయగల కృపగల స్థలకు మమ్మల్ని అప్పగించుకొనొచ్చు. ప్రభు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి లేఖనములు కీర్తన గ్రంథం 122వ అధ్యాయంలో చదువుకున్నాము. ఇది యాత్రా కీర్తన, దావీదుదని వ్రాయబడి ఉంది. ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా యెరూషలేమును గురించి రాయబడి ఉంది, దేవుని మందిరాన్ని గురించి రాయబడి ఉంది. యెహోవా మందిరమునకు వెళ్దామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు గ్రంథకర్త. దావీదు మహారాజుకి దేవుని ఇంటికి వెళ్ళటం అనేది సంతోషకరమైన విషయం. తన జీవితంలో అన్నిటికంటే, తన ముఖ్య సంతోషాలు అన్నిటికంటే కూడాను ఆ దైవజనుడు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అందుకనే దేవుడు ఆయన గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని అన్నాడు. కాబట్టి మన జీవితాలలో మొట్టమొదటిగా దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. దేవుని మందిరం అంటే ఏమిటి అనంటే, అది దేవుడు తాను కలుసుకునే స్థలం, మానవుడిని కలుసుకునే స్థలం, మానవుడితో సంభాషించే స్థలం, దేవుడు నివాసం ఉండే స్థలం, అది దేవుని మందిరం అని పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉంది. నిర్గమకాండంలో స్పష్టంగా దేవుడు మోషేతో చెప్పాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుందును అన్నాడు. తర్వాత అక్కడ నేను మీతో మాట్లాడతాను అన్నాడు. తర్వాత నేను వారి మధ్య నివాసం ఉన్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ మందిరం నిర్మించవరని చెప్పి
దేవుడు నిర్గముఖాన్ని 28:8లో మాట్లాడుకోవచ్చు. కాబట్టి మందిరము అంటే దేవుడి నివాసం ఉండే స్థలం. కాబట్టి మన జీవితాల్లో మందిరాన్ని చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంచాలి, మందిరాన్ని ప్రేమించాలి. ఇక్కడ మందిరము అనేది సమాజంగా కూడుకునే స్థలం. ఇప్పుడు దినాల్లో సమాజంగా కూడుకునే స్థలం, దానికి సమాజ మందిరము అని పేరు పెట్టాం. పాత నిబంధన కాలంలో అయితే ప్రత్యక్షపు గుడారం అని, సాక్ష్యపు గుడారం అని పలు విధానాలుగా పిలిచేవాడు. అయితే ఇప్పుడు మనం కూడుకునే స్థలం దేవుని యొక్క మందిరం. తర్వాత క్రొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు భక్తుడు మందిరానికి ఏమి నిర్వచనం ఇచ్చాడంటే, ఆత్మల సముదాయం, క్రీస్తు రక్తంతో కనబడినటువంటి సంఘం దేవుని మందిరం అంటే. అందుకే పితృభక్తులు అంటున్నాడు, మీరు కూడా మరి సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిరముగా కట్టబడుతూ ఉన్నారు అని. కాబట్టి ఈరోజు దేవుని మందిరం అంటే విశ్వాసుల సముదాయం. వాళ్ళు 10 మందే కావచ్చు, 3, 4 కావచ్చు, ఎక్కడ కూడుకుంటే అక్కడే దేవుని మందిరం, అక్కడే సంఘం. దేవుడు అన్నాడు, నా నామం పేరట మీరు ఎక్కడిద్దరు 3 కూడి ఉంటే వారి మధ్య నేను ఉంటాను అని. కాబట్టి మందిరానికి ఉన్న ప్రాముఖ్యత అంత గొప్పది. దేవుడు నిశ్చయంగా మన మధ్య ఉంటాడు, కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించాలా. తర్వాత దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ స్థలంలో మనం ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. లేవకాండం 19వ అధ్యాయంలో అంటాడు, నా పరిశుద్ధ మందిరమును మీరు మన్నించవలెనని అంటాడు. మన్నించడం అంటే సన్మానించటం, గౌరవించటం, రెవరెన్స్, దేవుని గౌరవం ఇవ్వటం అన్నమాట. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అంటాడు. కాబట్టి దేవుని మందిరంలోకి మనం వచ్చేటప్పటికీ పరిశుద్ధంగా ఉండే ఆయన మందిరంలోకి రావాలా. కాబట్టి 122వ అధ్యాయంలో 6వ వచనంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి ఎవరు తమ జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వారి కుటుంబాలు వర్ధిల్లుతాయి. అందుకనే సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాల. మందిరం అంటే సంఘం అని చెప్పుకున్నాం కదా. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మరి ఆ సంఘాన్ని గురించి ఏమని చెప్పాడంటే, ఇదిగో నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము అలంకరించబడినదై పరలోకము నుంచి దిగువచ్చుట నేను చూచి తిని అంటాడు. అంటే అలంకరించబడ్డ పెండ్లి కుమార్తె వలె ఆ వరుడు ప్రభుని యేసుక్రీస్తు కొరకు సంఘం దిగి వస్తూ ఉంది అంట. కాబట్టి ఇప్పుడు మందిరం అంటే ఏమని చెప్పుకోవచ్చు, యెరూషలేము అంటే, యెరూషలేము అంటే దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడంటే మన వ్యక్తిగత జీవితంలో సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి. భక్తుడు పాట పాడాడు, ఏం పాట పాడాడంటే, సంఘం ఒక్కటే సార్వత్రిక సంఘం ఒక్కటే అని. లోకంలో సంఘాలు ఎన్నున్నా ఎత్తబడే సంఘం ఒక్కటే, అదే సార్వత్రిక సంఘం. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఎత్తబడే సంఘం, ఆ రాజు వస్తే అలంకరించబడే సంఘం, పెండ్లి కుమార్తెగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడ్డ సంఘం. ఆ సంఘం క్షేమంగా ఉండాలని మరి ఇక్కడ మాట్లాడుతూ, సంఘక్షేమం కొరకై ప్రార్థన చేయుడి అంటాం బైబిల్లో. మరి యెరూషలేము క్షేమం కొరకు ప్రయాసపడిన భక్తులు ఉన్నారు చూడండి. నెహెమియా గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము.
మూడో వచనం కూడా, నేను మిగులు భయపడి, నెహెమ్య గ్రంథ 2:3, నేను మిగులు భయపడి రాజు చిరంజీవునుగాక నా పితరులు సమాధి రెండు పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు అన్నప్పుడు మనవి నన్ను అడుగుగా, నేను ఆకాశమందు దేవునికి ప్రార్థన చేసి చా. కాబట్టి ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడంటే, నా పితరుల సమాధి రెండు పట్టణము పాడైపోగా నాకు దుఃఖము కలగదా. నెహెమ్యా యూదుడు, యూదాదేశము నుంచి కల్దీయుల పట్టణం చెరగా కొనిపోబడ్డాడు. అక్కడ రాజుకు ద్రాక్షరసం అందించే ఉద్యోగం జరిగిస్తావు అన్నాడు నెహెమ్యా. ఆ దినాల్లో కొంతమంది యూదాదేశము నుంచి అంచెలంచెలుగా చెరగ తీసుకొని రాబడ్డారు. నెహెమ్యా తర్వాతి కాలంలో వచ్చిన వారిని అడిగాడు, మరి యెరూషలేము ఎట్లాగా ఉంది, మన పితరులు పట్టణం ఎట్లాగా ఉంది, అక్కడ శేషించిన ప్రజలు ఎట్లాగా ఉన్నారు అని నెహెమ్యా అడిగినప్పుడు అననేటువంటి వ్యక్తి నేను అన్నాడు, మరి ఇక్కడికి తీసుకొని రాగా మిగిలిన శేషం, అక్కడ మిగిలిన ప్రజలు ఎంతో నిందల అవమానాన్ని పొందుతూ ఉన్నారు, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చివేయబడ్డాయని చెప్పి నెహెమ్య గ్రంథం 1:10 ఆ వ్యక్తి నెహెమ్యతో చెప్పినప్పుడు, నెహెమ్య ఉపవాసం ఉండి కొన్నాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎందుకంటే సంఘక్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా దేవుడు. కనుక నెహెమ్య ప్రార్థన చేయటం ప్రారంభించాడు, ప్రభువా సంఘానికి క్షేమం కలుగు చేయని. కాబట్టి నేటి దినాల్లో మనం కూడా సార్వత్రిక సంఘం ఒక్కటే. సంఘమనగా క్రీస్తు శరీరము, సంఘమనగా విశ్వాసుల సముదాయము, పరిశుద్ధులైన దేవుని పిల్లలు, వాళ్ళు విలువ పెట్టి కొనబడిన వారు దేవుని సొత్తు. కాబట్టి వారి క్షేమమే సంఘక్షేమంగా మనం పరిగణించాలి. సంఘంలో ఒక్క విశ్వాసి కూడా తొలగిపోవటం అనేది దేవుని చిత్తము కాదు, ఒక్క విశ్వాసి కూడా విడవబట్టం అనేది దేవుని చిత్తము కాదు. ఆ దైవజనుడు మోషే అన్నాడు, ఐగుప్తులో ఒక్క డెక్క కూడా మిగిలి ఉండటానికి వీల్లేదన్నాడు. మేమందరము అరణ్యంలో 3 దినాల ప్రయాణం వెళ్ళి మా దేవుణ్ణి సేవించి రావాలన్నాడు నెహెమ్యా మోషే. కాబట్టి దేవుని చిత్తం అది. మోషేని యేసుక్రీస్తుకు ముంగుర్తిగా పోల్చాడు దైవజనుడు. పితృభక్తులు అంటాడు, నా వంటి ఒక ప్రవక్తను మీ ప్రభు అనే దేవుడు మీ సహోదరులో నుంచి మీ కొరకు పుట్టించును అన్నాడు. కాబట్టి ఆ దైవజనుడు మోషే యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా పోల్చబడ్డాడు. పౌలపుత్రుడు కూడా మోషే దేవుని అట్ట నమ్మకంగా ఉన్నాడు, ఈయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతాడు. మోషే ఏమన్నాడు, ఐగుప్తులో ఒక డెక్క కూడా విడిచిపెట్టబడటం దేవుని చిత్తం కాదు. కాబట్టి సంఘములో నేటి దినాలు ఎవరు కూడా పడిపోయి పతనమైపోయి విడిచిపెట్టబడటం దేవుని చిత్తము కాదు. కాబట్టి అటువంటి బలహీనులైన వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని సంఘములోకి మరల తీసుకొని రావాలి, సమకూర్పులోకి తీసుకొని రావాలా, పాడపోయిన పట్టణం మరల కట్టబడాలా. అందుకొరకే దేవుడి సేవకులంగా మనల్ని దేవుడు ఏమన్నాడంటే, నరపుత్రుడే నేను ఇశ్రాయేలు వరకు నేను కావలివానిగా నియమించాను. యెషయా గ్రంథంలో 21:1 కావలివానికి ఒక బురుజు కట్టి ఆ బురుజు మీద కావలివాడిని పెట్టాడు. ఆ రాజు అడుగుతూ ఉన్నాడు, కావలివాడ రాత్రి వేళ ఎంత అయింది అని. కావలివాడు కనిపెట్టి చూస్తూ ఉన్నాడు, శత్రువు రాకుండా గమనిస్తూ ఉన్నాడు. శత్రువు వస్తే కావలివాడు ఏం చేయాలా, హెచ్చరిక చేయాలా, బోర వదాలా. కాబట్టి మన పని అదే, దేవుని సేవకులంగా కావలి బాధ్యత తీసుకున్నాం, మెలకువగా ఉండాలా. పేతురు, ఒక గడియన నా కొరకు మీరు మేలుకొని ఉండలేరని పేతురు భక్తుడు ప్రభు అడిగాడు.
వారి కనులు భారంగా ఉన్నాయంట. ఇది అర్ధరాత్రి కాబట్టి, నిద్ర సమయం కాబట్టి మన కనులు కూడా భారంగా ఉండవచ్చు. కానీ దేవుడు మన మీద అంత గురుతరమైన బాధ్యత పెట్టాడు, మన ఓపికతో కనిపెట్టుకోవాలా, కనులు పెద్దవి చేసుకొని చూస్తూ ఉండాలా. శత్రువు వెటి నుంచి వస్తూ ఉన్నాడు సంఘంలోనికి, ఏ గొర్రె పిల్లలు ఎత్తుకొని తీసుకుని పోవడానికి వస్తూ ఉన్నాడు అని మనం కనిపెట్టుకొని మరి మెలకువ కలిగి ఉండాలా. కాబట్టి కావలి బాధ్యత తీసుకున్నాము. దేని కొరకు తీసుకున్నాము? యెరూషలేము భద్రత కొరకు మనం తీసుకున్నాము, సంఘం భద్రత కొరకు తీసుకున్నాం. కాబట్టి మనం కావలి కాయవలసిందే. నెహెమ్యా ఆ దినాల్లో మరి రాజు దగ్గర అనుమతి పొంది మరి బబులోను నుంచి యెరూషలేము వచ్చినాడు. ఎంతో ప్రయాసపడి దేవాలయం పునర్నిర్మాణంలో ప్రయాసపడ్డాడు. అంతేకాదు ఆ దినాల్లో అక్కడ ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి. దేవాలయం కట్టడం సామాన్యమైన సంగతి కాదు. మరి అక్కడ అమ్మోనీయులు, మోయాబీలు, పలు విధాల అధికారులు, కల్దీల అధికారులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు దేవుని పరిచిన పనిని ఆటంకపరిచేవాడు. క్రీస్తు విరోధులు అక్కడ చేరారు. అంతేకాదు ఆ దినాలు పని వాళ్ళు ప్రారంభించినప్పుడు నిరుత్సాహపరిచే మాటలు కూడా మాట్లాడుతూ వచ్చారు వాళ్ళని. ఈ దుర్బలులు బలులర్పించి తమను బలపరుచుకుంటారా? పడిపోయిన రాళ్ళు కాలిపోయిన బూడితో మరల కడతారు వీళ్ళు గోడలు? వీరు కట్టిన గోడ ఒక నక్క ఎగిరితే పడిద్దని చెప్పి హేళన చేశారు. కానీ వాళ్ళు నిరుత్సాహపడలా. అదే నాళ్ళు ఎంతోమంది దైవజనులు వారిని ప్రోత్సహించారు. జకరియా, ఆగై, ఏస్కేలు కొంతమంది వారిని ప్రోత్సహించారు, ముందుకు నడిపించారు. కనుకనే ఆ మందిరం వాళ్ళు కట్టగలిగారు. కాబట్టి నేటి దినాల్లో సంఘక్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు అప్పగించిన బాధ్యత మనం చక్కగా నెరవేర్చాలా. కాబట్టి మరి నేటి దినాల్లో సంఘములు ఎంతోమంది బలహీనులు, రోగులై ఉన్నారు, ఆత్మ సంబంధమైనటువంటి బలహీనులుగా ఉంటూ ఉన్నారు, కొంతమంది తొలగిపోతూ ఉన్నారు. అటువంటి వారిని మరలా వెతికి మరి సంఘములోనికి తీసుకొని రావాలా. కాపరి బాధ్యత, కావులివాని బాధ్యత, తండ్రి బాధ్యత, అధ్యక్షుని బాధ్యత, న్యాయాధిపతి బాధ్యత, అన్నీ ఉన్నాయి. దేవుని సేవకులను నియమించబడ్డాయి. కాబట్టి వీటన్నిటిలో మిగిలిన ఓరిమి గలవారమై, పౌలు అంటాడు, మిగిలిన ఓరిమి గలవారమై సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఓరిమి అవసరం నేటి దినాల్లో. అట్లాగా మరి సంఘక్షేమం కొరకు వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళైనా, ఎటువంటి వాళ్ళని వారి క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని సమకూర్పులోనికి తీసుకోండి. మనకి ప్రాణం ఉన్నంత వరకు ఈ సేవలో దేవుడు అప్పగించిన పని మనం జరిగిస్తే అప్పుడు ప్రభు అంటాడు, బాల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను ఇంకా 10 పట్టణాల మీద నియమిస్తుంటాడు దేవుడు. కాబట్టి ఆ రీతిగా మనం ముందున్న సేవ కొరకై, పరిచర్య కొరకై, ఆత్మల రక్షణ కొరకై, సంఘాలు పునర్నిర్మాణం చేయటం కొరకై మన వంతులు అల్పంగా స్వల్పంగా మనం ప్రయాసపడదాం. ప్రయాసపడేది మనం కాదు, కానీ మనల్ని బలపరిచిన దేవుడే. ఆయనే మన ఎందుండి మనల్ని వాడుకుంటాడు. ఆయన కృప పొందుకున్న వారమే ఆయన సేవలో మనం కొనసాగదుము గాక. ఆమెన్.